హలో గోలపరాజన్ అండి. ఎవరు మాట్లాడే? సార్, మా పేరు శివ. హలో, చెప్పు. సార్, మీరు కొంచెం ప్రవీణ్ కుమార్ సార్ గురించి కొంచెం అనిశ్చిత వ్యాఖ్యలు చేస్తున్నారు, చాలా కరెక్ట్ గా సార్. అది మాది, నేను కోడెర మండల ప్రెసిడెంట్, బహుజన్ సమాజ్ పార్టీ. చెప్తాను. అదే ఏం సార్ అంటే, ఇప్పుడు మనం అంతా ఒకటిగా సార్. ఇప్పుడు ఆ దురల పాటలకు వెళ్ళి మనం చేయడం కరెక్ట్ కాదు. మన సార్ గురించి మనం మంచిగా చేసుకుంటే బాగుంటుంది కదా సార్. ఎవరికి సారు? సార్ ఎవరికి సారు? మన అందరికి సార్, ప్రవీణ్ కుమార్ సార్. నాకెందుకే సారు? నేను ఎమ్మెల్యేను, ప్రభుత్వ విప్పును, నాకెందుకే తెలియదు సారు. కరెక్టే కానీ మరి మా మీ ప్రభుత్వం గురించి మీరు మాట్లాడచ్చు, కానీ మా ప్రభుత్వం గురించి మనం మాట్లాడే అవకాశం మీకు లేదు కదా సార్. స్పీచ్గా మాట్లాడక ఫోన్ పెట్టే ఫోన్ పెట్టే ఫోన్ పెట్టే సార్, మీరు చెప్పండి ఎందుకు మాట్లాడుతున్నట్లా? మంచిగా చెప్తున్నా, ఫోన్ పెట్టేయి. ఫోన్ మేము ఎందుకు పెట్టేసాం సార్? మీరు మా సార్ గురించి మంచిగా మాట్లాడే కరెక్ట్ కాదు కదా సార్. ఫోన్ పెట్టేరా భయ్, ఫోన్ పెట్టేయి. మీరు ప్రభుత్వ వ్యక్తిని అరే తురవడం కరెక్ట్ కాదు కదా సార్. మీ ఎవరికిరా భయ్, నీ సార్ నాకు సారా? నాకు సారా? నీకు సార్ కాకపోతే మా అందరికి సార్, మాకు సార్ సార్ అని చెప్తున్నా. సార్ అందరికి సార్ ఎందుకు అవుతారు రా భయ్, నీకు సార్ ఏమో, నాకెందుకు అవుతారు సారు? అరే గిరే మంచిది కదా సార్, మీరు ప్రోటోకాల్ ఉంది మీకు. మర్యాద చెప్తున్నా, ఫోన్ పెట్టి. ప్రోటోకాల్ ఉంది సార్ మీకు. ఫోన్ పెట్టి అంటున్నా, ప్రోటోకాల్ ఉంది. అరే తురా మంచిది కదా సార్ అని చెప్తున్నాం. అరే బాబు ఫోన్ పెట్టేయి. కరెక్టే సార్, కానీ అరే తురా మంచిది కాదు. మంచిదిరా బాబు ఫోన్ పెట్టేయి. కరెక్టే కానీ అట్లా మాట్లాడడం మంచిది కదా సార్? మంచిది, ఓకే. సరేనా? సరే మంచిది. ఇట్లాంటి అనుచిత వ్యాఖ్యలు చేస్తే చాలా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది సార్. మీరు పగులుతుంది రే. ఎవరికి సార్ పగులుతుంది? ఎవరికి? నీకురా. ఎందుకు పగులుతుంది? అనుచిత వ్యాఖ్యలు తీవ్రమైన ఏం తీస్తావు, తీక్తావా? కరెక్ట్ కాదని చెప్తున్నావు సార్. తీక్తావా? తీక్తావా? ప్రోటోకాల్ ఉంది, మంచిగా మాట్లాడితే బాగుంటది. మర్యాద చెప్పినప్పుడు పెట్టేరా భయ్ అంటే పెట్టేయాలి. మరి పీక్తావా గీక్తావా అంటున్నావు సార్? నువ్వెవరా నాకు ఫోన్ చేయడానికి? ఎవరికి? ఇప్పుడు మా సార్ మా సార్ మీ గురించి ఏమైనా మాట్లాడినా? ఫోన్ పెట్టే అంటున్నా. మా సార్ మీ గురించి ఏమైనా మాట్లాడినా సార్? మీ సార్ అను, నా సార్ అనకు. మా సారు, మన సారు. మన సార్ ఎవర్రా భయ్? మన సార్ అన్నప్పుడు మీ ప్రభుత్వంలో 7 సంవత్సరాలు పోలీసు అధికారిగా పనిచేసినప్పుడు, గుర్లా కార్యదర్శి పనిచేసినప్పుడు పనిచేసిండు. మా కింద పనిచేసాడు మా ప్రభుత్వం. మీ కింద పనిచేయకే మీరు అధికారంలోకి వచ్చాక ఐపీఎస్ కాలే. ఆయన ఐపీఎస్ మీరు అధికారంలోకి వచ్చారు సార్. అరే పోరా భయ్, ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టే. అరే గిరే మారితే చాలా తీవ్రమైన పరిస్థితి ఎదుర్కొంటారు సార్. ఇప్పుడే ఎత్తుకొస్తారా నిన్ను పోలీస్ స్టేషన్ కు? ఎవరు? ఇప్పుడే పోలీసు వాళ్ళు నన్నా ఎదుర్కొంటే చాలా, మమ్మల్ని ఎత్తుకుపోతే ఆగుతానుకుంటా సార్. తీక్తారా? బహుజనవాదం చాలా ఉధృతం అవుతుంది సార్. కానీరా భయ్, ఫోన్ పెట్టే. ఫోన్ పెట్టాయి. ఫోన్ మేము అనుకుంటాం సార్. మంచిగా మాట్లాడాలి. ఏమైనా ఉంటే మేము, నేను సార్ అని గౌరవిస్తున్నా, మేము సార్ అని గౌరవిస్తున్నాం. అరే తురాన్ని ఏంటో సార్? మీరు ఇక్కడ ఎన్నో ఎక్కువ మాట్లాడితే మర్యాద ఉండదు, చెప్పేది నేను. ఏం పేరు నీ పేరు? నా పేరు శివ. శివ, ఫోన్ చేయడం తప్పు. అవును, ఫోన్ చేస్తే కూడా సార్ మనం అంతా ఒకటి సార్ మనం అనుకోవడం అంటే మంచి తమ్మి అని చెప్తా. ఏం చెప్పాలను మరి? మరి ఫస్ట్ వాక్యాలు తీవ్రం ఉంటది అదంటే ఎప్పుడు భయపడతాడు అనుకుంటున్నా? మేము ఫస్ట్ ఏం చెప్తాను, మీకేం చెప్తున్నా, మన అంతా ఒకటి సార్ అని చెప్పినా లేదా? మన సార్ అంటున్నాను. మన సారే మరి, మన బహుజనవాదాన్ని ఎత్తుకొని తిరిగే ఏకైక వ్యక్తి ప్రవీణ్ కుమార్ సార్ ఒకడే. అవును అవును. పెట్టుకో. ఏం సార్? మానేవారి కాంచనరామ్ గారు, మానేవారి కాంచనరామ్ గారు రాసిన చెంచాయుగం బుక్ చదివా సార్ ఒకసారి? మన ఏందో మనకు అర్థమవుతుంది. ఏంటి? మానేవారి కాంచనరామ్ గారు రాసిన చెంచాయుగం అనే బుక్ చదవండి, మన గురించి ఏందో మనకు అర్థమవుతుంది. నువ్వేం చదువుకున్నావు? నేను డిగ్రీ. డిగ్రీ? అయ్యా నేను పిహెచ్డి చేసిన రా భయ్. కరెక్టే కానీ విలువలేదు సార్, నేను చదివితే ఏం లాభం సార్? తగులుతుంది ఇంకెక్కువ మాట్లాడితే. ఎవరికి వాళ్ళతో తెలుసులే సార్ జీవితంలో. టీఆర్ఎస్ ప్రభుత్వం పోతే మీ పరిస్థితి అంతా మాకు కూడా తెలుస్తుందిలే. పీకుతావులే, పెట్టేరా. సరే సరే, అరే తురే మంచిది అని చెప్తున్నా. పెట్టే బే అంటున్నా. ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రోటోకాల్ మీకు ఉంటది, ప్రజలమైన మేము. ప్రోటోకాల్ ఉంటది, అన్ని ఉంటాయి నాకు. నీ ఊర్లోనే నా బలగం ఉంటది, గుర్తుపెట్టుకో. ప్రభుత్వం నడిపేటోళ్ళకి అహంకారం మంచిది కదా సార్? అంటే అన్ని ఉన్నాడు ఏం చేస్తున్నాడు అనుకున్నావు? పెట్టేరా సాలే, పెట్టే ఫోన్ పెట్టాయి. అన్ని ఏం చేస్తున్నాడు అనుకున్నావు అంటున్నా.